ధరణిలో పెండింగ్ అప్లికేషన్లపై ఫోకస్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించడానికి ప్రత్యేకంగా తహసీల్దార్ కార్యాలయాల వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది. మార్చి 1 నుంచి 9 వరకు స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని తెలిపింది ప్రభుత్వం. ధరణిలో పెండింగ్ అప్లికేషన్లపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించడానికి ప్రత్యేకంగా తహసీల్దార్ కార్యాలయాల వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది. మార్చి 1 నుండి 9 వరకు స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని తెలిపింది ప్రభుత్వం. ధరణిలో పెండింగ్ అప్లికేషన్లపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించడానికి ప్రత్యేకంగా తహసీల్దార్ కార్యాలయాల వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది. మార్చి 1 నుంచి 9 వరకు స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, ఏంటి స్పెషల్ డ్రైవ్? ధరణి సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం అడుగు ముందుకేసిందని కూడా చెప్పవచ్చు. ఇటీవల కాలంలో ధరణి కమిటీ అనే ఒకటి ఫామ్ చేయడం జరిగింది. దాదాపు 5 మంది సభ్యులతోటి ఒక కమిటీని కూడా ఫామ్ చేసింది. 24వ తేదీ అంటే రీసెంట్ గా జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ధరణి కమిటీ తోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ధరణి వల్ల ఇబ్బందులు పడుతున్న సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి కమిటీ సభ్యులందరూ కూడా తీసుకురావడం జరిగింది. వెంటనే రాష్ట్రంలో ధరణికి సంబంధించి ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీసీఎల్ఏ అధికారులను, ఇటు రెవెన్యూ అధికారులను కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సీసీఎల్ఏ ఒక గైడ్ లైన్స్ అంటే మార్గదర్శకాలను కూడా విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం మార్చి 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఆయా మండల కార్యాలయాల దగ్గర ధరణికి సంబంధించి ఎవరెవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వారి సమస్యల పరిష్కారం కోసం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా ఆర్డీఓలు, తహసీల్దార్లకు కూడా సీసీఎల్ఏ కార్యాలయం నుంచి ఈ మార్గదర్శకాలు విడుదల చేస్తూ వారికి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో దాదాపు లక్షలాదిగా ధరణి సమస్యలకు సంబంధించి ఇప్పటికీ అప్లికేషన్లన్నీ కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. TM-33 అంటే దాదాపుగా పేర్లు మార్పు కావచ్చు, అదేవిధంగా అందులో ఉండే సర్వే నెంబర్ల ఎక్స్టెన్షన్ కావచ్చు, సర్వే నెంబర్ల మిస్టేక్స్ కావచ్చు, ఈ రకమైన సమస్యలు ఏవైతే వచ్చాయో ఆ సమస్యల అన్నింటినీ పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధరణిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ధరణి వెబ్సైట్ ని పూర్తిగా మార్చేయాలని చెప్పేసి కూడా ఆయన భావించడం జరుగుతుంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వల్ల సామాన్య ప్రజలకు, రైతులకు పెద్ద ఎత్తున దీనివల్ల నష్టం వస్తుందని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే ధరణి కమిటీని ఒకటి ఫామ్ చేసి ఆ కమిటీ ఇప్పటి వరకు దాదాపుగా 5 నుంచి 7 సార్లు కూడా ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించడం జరిగింది. మొదటగా రెవెన్యూ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు, ఆ తర్వాత జిల్లా కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేశారు, ఆ తర్వాత ఈ ధరణి కమిటీ క్షేత్రస్థాయిలో కూడా వెళ్ళి పరిశీలన చేయడం జరిగింది. దీంతో అసలు రాష్ట్రంలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అనే విషయానికి సంబంధించి ధరణి కమిటీ ఫోకస్ చేసింది. వారు మధ్యంతర నివేదికను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేయడం జరిగింది. అందులో ఉన్న సమస్యలన్నింటినీ కూడా, ఎలాంటి సమస్యలు ఉన్నాయనే విషయానికి సంబంధించి సుమారుగా 30 రకాల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురా వచ్చిన వెంటనే కూడా ఆయన ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి సంబంధిత రెవెన్యూ అధికారులు, ఇటు సీసీఎల్ఏ అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ సమస్యల పరిష్కారం అంతా కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో పరిష్కరించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అతి త్వరలోనే ధరణి పేరు కూడా మార్చి భూమాత వెబ్సైట్ ను కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి భావిస్తున్నారు. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ సుధీర్.